మహిళా రెస్లర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించిన బీజేపీ ఎంపీ బ్రేజ్ భూషణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని గత 40 రోజులుగా రెస్లర్లు ఉద్యమం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో కర్నూలులో మహిళలు బీజేపీ ఎంపీ బ్రేజ్ భూషణ్ సింగ్ పై దిష్టిబొమ్మను దహనం చేశారు. బ్రేజ్ భూషణ్ సింగ్ ఎంపీ ప్రభుత్వం రద్దు చేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని మహిళలతో మా కర్నూలు ప్రతినిధి కృష్ణ వరిత సమాచారం. వ్యవహరించిన తీరు అసభ్యకరంగా ఉందని, ఇలాంటి కేంద్ర ప్రభుత్వ పెద్దలే మహిళల పట్ల అనుచితంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో మహిళలకు ఏం సమాధానం చెప్తారంటూ కర్నూలు నగరంలో ఏపీ మహిళా సమాఖ్య మరియు ఎస్ఎల్ఎఫ్ సంఘాల ఎత్తులో మహిళలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు కేంద్ర ఎంపీ బిజ్భూషణ్ చరణ్ సింగ్ దిష్టిబొమ్మను దహనం చేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నిరసనకు సంబంధించి పలు అంశాలను మనం ఏపీ మహిళా సమాఖ్య నాయకురాలను అడిగి తెలుసుకుందాం. అక్క, 40 రోజులైనప్పటికీ కూడా బ్రిజ్భూషణ్ సింగ్ గారిని పార్లమెంట్లో సభ్యత్వం కొనసాగించడం ఎంత మాత్రం సమంజసం అనేది నరేంద్ర మోడీ గారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేసినప్పటికీ మహిళా రెజ్లర్లు ప్రత్యక్షంగా వచ్చి వాళ్ళ ప్రాబ్లం చెప్పినప్పటికి కూడా మరి కేంద్ర ప్రభుత్వం కేసు రిజిస్టర్ చేయకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. తక్షణమే ఆ బ్రిజ్భూషణ్ సింగ్ను పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి, చట్టపరమైన కేసు రిజిస్టర్ చేసి తక్షణమే జైలుకు పంపించాలి, మహిళా రెజ్లర్లకు తక్షణమే న్యాయం కల్పించాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరిగే నిరసన ప్రదర్శనలో కర్నూలులో కూడా నిరసన ప్రదర్శనల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. లలిత, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా నాయకురాలు. ఈరోజు అందరికీ తెలిసినటువంటి విషయమే, గత 40 రోజుల పైసులకే రెజలర్ల పైన జరిగినటువంటి లైంగిక దాడులను వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మేము కర్నూలు టౌన్లో దిష్టిబొమ్మ ఎంపీ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మరి ఈరోజు మహిళ మల్ల ఏదులు అంటే ఆ క్రీడ చాలా శ్రమతో కూర్చుకున్నటువంటిది. మరి ఆ విధంగా అమ్మాయిలను ఒక ఎంపీ స్థానంలో ఉన్నాడు, అదేవిధంగా రెజ్లర్ల అసోసియేషన్కి అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నాడు. అటువంటి వాడు అమ్మాయిల పైన ఏమన్నా జరిగినప్పుడు వాళ్లకు రక్షణగా ఉండాల్సినటువంటి ఎంపీ ఈరోజు లైంగిక దాడులకు పాల్పడడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. ఏది ఏమైనప్పటికీ ఈరోజు మేము రెజ్లర్లకు పై జరుగుతున్నటువంటి లైంగిక దాడులకు ఖండిస్తూ అదేవిధంగా ఎంపీని మోడీ గారు వెంటనే అరెస్టు చేయాలి. అరెస్టు చేయకపోతే కనుక దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమంలో కర్నూలు టౌన్లో కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. నా పేరు ప్రమీలమ్మ, నవోదయ శిల్ప అధ్యక్షురాలు. మహిళల పట్ల భద్రత కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వంలోని ఓ ఎంపీనే ఇలాంటి దురాగతాలకు పాల్పడడం ఏ నియమైన చర్య అని ఈ సందర్భంగా మహిళలు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో పార్లమెంట్ బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ని పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయకపోతే భవిష్యత్తులో మరింత ఆందోళనలు ఉధృతం చేస్తామని చెప్పి మహిళా సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. కెమెరా జర్నలిస్ట్ శేఖర్తో కృష్ణ, ఐ న్యూస్ కర్నూలు.